సిటీ కేబుల్ తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ పై అవగాహన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఆన్లైన్ క్విజ్ లో పాల్గొని విజయం సాధించిన వారికి ఎలక్ట్రిక్ స్కూటీ, ల్యాప్టాప్ తదితర బహుమతులను గెలుచుకోవచ్చని నాయకులు సూచించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గౌతాపూర్ ఎంపీటీసీ జన్య నాగప్పకు తాండూరు మండల అధ్యక్షులుగా త్వరలో ప్రకటించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ జనార్దన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దెముల్ జెడ్పీటీసీ దారా సింగ్, సీనియర్ నాయకులు నర్సింహులు, గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. అయితే ఆ రోజు ఈ రైతు డిక్లరేషన్ ఏదైతుందో ఈ రైతులకు కావలసిన సమస్యల మీద ఏమున్నాయనే దాని మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చెప్పిన మాట ఏంటంటే రైతులకు గెలవందాడే రైతులకు ముందుగా 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా, మరి కరెంటు ఏదైతే ఉందో ఆ రోజులో తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంటు బాధ అనేది చాలా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు ఈ రోజుకు ఆ రోజుకు చాలా తేడాలు ఉన్నాయి. ఆ రోజు పరిస్థితి కరెంటు రావాలంటే ఎదురు చూసుకుంటుండే. అయితే ఆయన ఒకటే మాట్లాడాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాందాడే రైతులందరికీ 1,00,000 రూపాయల రుణమాఫీ, మరియు కరెంటు రాష్ట్రం మొత్తం ఉచిత విద్యుత్ను ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఏదైనా చేశారు, ఉచిత కరెంట్ ఇస్తే ఉతికిన బట్టలు ఆరేసుకుంటే పనికి వస్తుంది, ఎట్లు ఇస్తారనే ఉద్దేశంలో మాట్లాడారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా రైతులకు మొదటగా వచ్చినప్పుడే 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడం, మరి ఉచిత కరెంటు కూడా సరఫరా చేయడం జరిగింది. ఈరోజు అదే మాట మీద 2014లో మనమందరం కలిసికట్టుగా పోరాడి ఈ తెలంగాణను తీసుకొస్తే తెలంగాణ బిడ్డలను అందరం బాగుపడతామనే ఉద్దేశం. నాయకుడు మండల పార్టీ అధ్యక్షులుగా ప్రపోజల్ పంపడం జరిగింది. మరి ప్రపోజల్ పంపడము, మరి ఆయన అపాయింట్మెంట్ ప్రపోజల్ అపాయింట్మెంట్ ఆర్డర్ మన టీసీసీ అధ్యక్షులు టీసీసీ వాళ్ళకి ఆలస్యం అవుతున్నందున నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు టీసీసీ ప్రధాన కార్యదర్శికి విన్నవించుకున్నది ఏంటంటే ఆయన తొందరలో నాకు మా మండలానికి సారథిగా నాగపాలని మేము ప్రపోజల్ పంపినాము. మీరు ఆయనకు తొందరలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మాకు ఈ మండల పార్టీ కార్యక్రమం కార్యకర్తల సమావేశంలో ఎక్కువగా పాల్గొనేటందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అశోక్ గారు, మండల ప్రెసిడెంట్ జగదీష్ గారు, చాలా మండల పార్టీ నుంచి చేసినటువంటి నర్సిరెడ్డి గారు, సీనియర్ నాయకులు జగన్నాథ్ గారు, మరి ఈ యొక్క కోఆర్డినేటర్స్ సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ప్రవీణ్ గారు, ఓవైసీ గారు, గౌతాపూర్ గ్రామం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరియు విలేకరులు, సీనియర్ విలేకరులు, ప్రెస్ కానీ మరి సోషల్ మీడియా వాళ్ళకి చాలా అవసరం. అదేవిధంగా మన ఇవాళ మనకు యూత్ అంతా ఎటు దారి వైపు వెళ్తుంది కాబట్టి మన పెద్దలు ఆలోచించి యూత్ మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ ఈ యూత్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరికీ మంచి అవకాశం, మంచి తెలివి కూడా నైపుణ్యత పెరుగుతుందని ఆలోచనతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి పార్టిసిపేట్ చేయాలి. రాజమాబు ఈదుకున్న పిల్లలుంటే పిల్లలతో కూడా సభ్యత నమోదు చేసి ఇదే రూపాయి ఖర్చు పెట్టాలి అవసరం లేదు. మీ సెల్ఫోన్తో మీరు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. ఇదే అందరూ నమోదు చేసుకున్న తర్వాత జూలై 2వ తారీఖు నాడు ఆ రోజు 10 గంటల నుంచి 5 గంటల సమయం ఉంటుంది. అది కేవలం సమయం ఇచ్చేస్తాం. అందులో అమలు వేసుకొస్తాయి. మీ అందరికీ తెలిసే తెలుసు ఈ కాంప్లెక్స్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ నైపుణ్యంగా ప్రదర్శిస్తాయి. అదే CT cable.